హాయ్ అండి, దీపావళి వస్తుంది కదా, అయితే ఒక క్రాఫ్ట్ వర్క్ చూపిస్తున్నానండి. ఒకే ఒక ఏ ఫోర్ సైజ్ పేపర్తోని ఒక వర్క్ చూపిస్తున్నాను. అదేంటంటే దాని ఏ ఫోర్ సైజ్ షీట్ని మధ్యలోకి మడిచానండి. ఆ తర్వాత దాన్ని కట్ చేశాను. కట్ చేసిన తర్వాత దాన్ని స్క్వేర్ ఇలా వచ్చే విధంగా దాన్ని సెట్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు ఇందులో ట్రయాంగిల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, దాన్ని మళ్ళీ మధ్యలో ఇంకో ఫోల్డ్ పెట్టాను. పెడితే ఇప్పుడు చూసారా, నాలుగు వచ్చాయి. వాటిని కట్ చేసుకోవాలి. ఇది ఒక ల్యాంప్ షేడ్ పెట్టుకోవడానికి అన్నట్టు చేశానండి, చూడండి మరి. అయితే ఇప్పుడు ఒక్కొక్క ట్రయాంగిల్ వచ్చింది కదా. మనం చిన్నప్పుడు చేసేవాళ్ళని చూసారా, ఫ్యాన్ ఫోల్డింగ్, ఆ ప్రకారంగా ఫ్యాన్ వల్ల ముందుకి వెనక్కి ఒక తీసుకుని మెజర్మెంట్ అట్లా చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత దాన్ని గట్టిగా చేసుకుని మధ్యలోకి వచ్చే విధంగా దాన్ని నొక్కాలి. నొక్కి అది ఒక పెటల్ షేప్ వస్తుందన్నమాట. ఇది ఫెవికాల్ ఎంఆర్ తీసుకున్నాను. తీసుకుని దాన్ని రెండు స్టిక్ చేసేసాను. చూసారా, ఇప్పుడు ఒక ఫ్లవర్ పెటల్ షేప్ వచ్చింది. సో మనకి ఇలాగా ఒక 8 పెటల్స్ వస్తాయండి. మళ్ళీ చూడండి జాగ్రత్తగా, జస్ట్ ముందుకి వెనక్కి మడుస్తున్నాను ఫ్యాన్ ఫోల్డ్. ఎంతవరకు వస్తే అంతవరకు పెట్టేయాలి. పెట్టిన తర్వాత దాన్ని మధ్యలోకి హాఫ్ పార్ట్ కింద చేసుకోవాలి. దాన్ని స్టిక్ చేసేయాలి. స్టిక్ చేయసరికి మీకు అది ఒక పెటల్ షేప్ వస్తుంది. ఇలా మనకు కావలసిన అన్ని పెటల్స్, అంటే ఇప్పుడు మనం చేసిన ఈ షీట్కి 8 ఒక పేపర్కి 8 ఫోల్డ్స్ వచ్చాయి కదా, సో 8 పెటల్స్ అయితే వచ్చాయి. మీరు ఒక ఫ్లవర్ షేప్ చేసుకోవడానికి మీకు ఎన్ని పెటల్స్ కావాలంటే అన్నీ మీరు అరేంజ్ చేసుకోవచ్చు. ఈ అమెజాన్లో మనకి కార్డ్బోర్డ్స్ వస్తాయి కదా, ఈ కార్డ్బోర్డ్లోని నేను ఆ దియా షేప్ తీసుకున్నాను. దానికి చుట్టూ ఒక రౌండ్ తీసుకుని దాని అనుగుణంగా కట్ చేసేసుకున్నాను. ఇది మీరు దీవాళికి మీరు ఇలాగ డెకార్ చేసుకుని చక్కగా అందంగా డెకరేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను మరి. సో ఇప్పుడు ఆ చుట్టూ ఏం చేస్తున్నానంటే, కొంచెం ప్లేస్ ఎందుకు ఉంచానంటే, ఈ పెటల్స్ అన్నీ దానికి అంటించడానికి వీలుగా దాన్ని సెట్ చేసుకోవాలి. ఈ 8 పెటల్స్ అంటించేస్తే సరిపోతే అలా ఉంచుతాము, లేదు అంటే మనం 9 వరకు కూడా అంటించుకోవచ్చు అన్నమాట. అలా దానికి అరేంజ్మెంట్ చూసుకుంటూ దాన్ని ముందు కార్డ్బోర్డ్కి కలర్ వేసేసుకోవచ్చు. లేదు, నేనేం చేశానంటే, ఎలాగా ఈ ముందు పెటల్స్ అన్నీ అంటిస్తాం కదా, అక్కడ ప్లేస్ని కవర్ చేసేయచ్చు అనేసి నేను అలా అంటించేసాను. ఆ తర్వాత నేను కలరింగ్ చేసుకుంటానన్నమాట. సో మీరు చేసుకోవాలంటే, కావాలంటే ముందు దానికి కలర్ చేసుకొని కూడా దీనికి చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు అంటించేసి ఈ అరేంజ్మెంట్ అంతా అయిన తర్వాత దీనికి కలరింగ్ ఇస్తానన్నమాట. ఇది నేను గోల్డ్ కలర్ ఇస్తానండి. అంటే చుట్టూ గోల్డ్ షైనింగ్ పర్ల్ మెటాలిక్ కలర్ గోల్డ్తో ఇస్తే ఇంకా మంచి లైన్ లుక్ వస్తుందని చెప్పేసి ఇదిగోండి ఈ విధంగా అంటించేసాను. అంతే, ఇది కొంచెం ఆరిపోతుంది. అయితే ఆ మధ్యలో ఉన్న కలర్కి నేను ఎల్లో కలర్ ఇచ్చు, బ్లూ కలర్ ఇస్తున్నాను. ఏ కలర్ అయినా ఇవ్వచ్చు, కొంచెం డార్క్ కనిపిస్తుందని చెప్పేసి అట్లా ఇస్తున్నాను. అంతే, మళ్ళీ నేను దాని మీద గోల్డ్ కూడా ఇచ్చేస్తాను. ఇది ముఖ్యంగా గోల్డ్ షైనింగ్ రావడానికి. ఇది గోల్డ్ మెటాలిక్ కలర్ తీసుకున్నాను. తీసుకుని మొత్తం మనం వేసుకుని పెటల్స్ అన్నిటికీ నేను ఇది అరేంజ్ చేస్తాను అన్నమాట. అలా పెయింట్ చేసేసుకుంటాము. సో మరి మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలా అంతా కలర్ అంతా ఇచ్చేసిన తర్వాత, ఈ కలరింగ్ అన్నది మన ఇష్టము. నేను షైనింగ్ ఉంటుందని గోల్డ్ కలర్ ఇచ్చాను. ఈ కలర్స్ మీరు రకరకాల కలర్స్ ఇచ్చుకుంటూ దియాలని పెట్టుకోవచ్చు. ఇది కంప్లీట్ అవ్వబోసరికి మంచి లుక్ వస్తుంది, చూడండి మరి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, ట్రై చేయండి మరి. ఈ దీపావళికి మీరు కూడా మంచి మంచి కలర్స్తో చేసుకొని మంచిగా దీపావళి జరుపుకుంటారని ఆశిస్తున్నానండి. అందరూ సుఖ సంతోషాలతో ఉండి మంచిగా దీపావళి చేసుకోండి మరి.
ఇలా అంతా కంప్లీట్ చేస్తాను కదా. కంప్లీట్ చేసిన తర్వాత ఇది వెంట వెంటనే ఆరిపోతుందండి, దీనికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు. సో ఇప్పుడు ఇది ఆరిపోయింది. ఆరిన తర్వాత ఇంకా అలా ఉంచకుండా నేను ఇంకా వేరే సెకండ్ కలర్ తీసుకుంటున్నాను. ఆ గోల్డ్తో మళ్ళీ మధ్యలో అంతా ఇచ్చేసాను, మళ్ళీ సెకండ్ కలర్ తీసుకుంటున్నాను. సెకండ్ కలర్ తీసుకొని ఫ్లవర్కి స్టార్టింగ్లోని కొంచెం స్ట్రోక్స్ లాగా ఇస్తాను. ఇప్పుడు గోల్డ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఒక వైలెట్ కలర్ తీసుకున్నాను, జస్ట్ స్టార్టింగ్లో జస్ట్ ఇస్తున్నాను. అంతే ఇస్తే మీకు ఆ ఎఫెక్ట్ అన్నది వచ్చేస్తుంది. అంతేనండి, ఆరిపోయిన తర్వాత ఇగో ఇలా ఉంది. మరి నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మీరు ట్రై చేయండి. మరి బాయ్.